హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం సంవత్సరం పడవుతా నిల్వ ఉండే చింతపండు పులుసుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వడబుట్టలో మనం బాగా రుద్ది చేస్తూ ఉంటాం కదా, అంత కష్టం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం చింతపండుని బాగా క్లీన్ చేసుకొని మనం ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే ఇంకా మంచిదండి, నా దగ్గర లేదు, అందుకనే నేను అల్యూమినియం కుక్కర్లోనే చేస్తున్నాను. చూడండి, ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిలు, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. అలా అయితే చింతపండు చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. నేను మధ్యాహ్నం కుక్ చేసుకున్నానండి, ఈవినింగ్కి కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడు నేను పులుసు పిండుకుంటున్నాను. దానికోసం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నెట్ క్లాత్ ఉంటుంది కదా, మనకు చున్నీస్కి వస్తుంది, కాటన్ క్లాత్ కాకుండా నెట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. 2-3 సార్లు చక్కగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి మనం ఉడకపెట్టుకున్న చింతపండు పులుసు కంప్లీట్గా ఆరిన తర్వాతే తీసుకోండి, లేదంటే వేడి పట్టలేము. ఎందుకంటే అలా ప్రెస్ చేయాలంటే వేడిగా ఉంటే చేయి కాలుతుంది కదా. అది కంప్లీట్గా ఆరిన తర్వాత మీరు పైనుంచి మెలితిప్పుతూ కిందకు కనుక ఒత్తితే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చింతపండు పులుసు. జనరల్గా మనం వడబుట్టతో ఇబ్బంది పడే పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాకు ఇలా క్లాత్లో పిండటం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం, మీ దగ్గర స్ట్రెయినర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ది కాకుండా స్టీల్ స్ట్రెయినర్ ఉంటుంది కదా, దాంట్లో కనుక వేసుకొని మన దగ్గర పిల్లలకి అన్నం మెదపడానికి మ్యాషర్ యూస్ చేస్తాం కదా, దాంతో ప్రెస్ చేసుకున్నా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి మనం పులుసు పిండిన తర్వాత రెండోసారి చింతపండుని తీసుకొని ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ మనం పులుసు పిండుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు, ఎక్కువ నీళ్లు పోసుకుంటే చాలా ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది. అలా ఉడకటం వల్ల చింతపండు పులుసు కాటు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. రెండోసారి ఇలా పెద్ద పెద్ద తొలకలు ఉంటే వాటిని రిమూవ్ చేసుకుంటే త్వరగా పులుసు పిండుకోగలుగుతాము. ఎక్కువ నీళ్ళగా చేసుకుంటే మనం చింతపండు పులుసు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మీరు ఒకవేళ పులిహోర ఇలాంటి దాంట్లో వేసినప్పుడు మనం ముందు పప్పులు వేసి దాని తర్వాత చింతపండు పులుసు పోస్తాం కదా, అప్పుడు పప్పులన్నీ మెత్తగా అయిపోతాయన్నమాట ఈ చింతపండు పులుసు ఉడికే లోపు. సో అందుకనే మీరు పులుసు చిక్కగా ఉండేలాగా కాసుకోవడానికి ప్రిఫర్ చేస్తే మంచిది. ఇలా చూడండి, పైనుంచి మనం రొటేట్ చేసుకుంటూ గుడ్డని మెలితిప్పుతూ ప్రెస్ చేసుకుంటే ఈజీగా పులుసు వచ్చేస్తుంది. నాకు వడబుట్టలో వేసి తీయటం కన్నా ఇది చాలా ఈజీగా అనిపించిందండి. ఇది నాకు ఒక ఆంటీ చెప్పారనమాట, ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుందని చెప్పి. సో దీన్ని నేను ఫాలో అవుతున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను అన్నమాట. చూడండి, రెండోసారికి మొత్తం పిప్ అయిపోయింది కదా. ఇప్పుడు మూడోసారి పిండాల్సిన అవసరం లేదు. దీన్ని మనం రాగి ఇత్తడి పాత్రల్ని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఆ తొక్కుని. ఇప్పుడు ఇది నిల్వ ఉండటానికి దీన్ని ఎలా కుక్ చేసుకోవాలి, ఏం యాడ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 కేజీ చింతపండు తీసుకున్నాం కాబట్టి 50 ml నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె మరీ తక్కువ వేసుకుంటే మనకి అది సంవత్సరం నిల్వ ఉండదండి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువ నూనె యాడ్ చేసుకోవటం అవసరము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, పైన ఇలా వడబుట్ట పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చింతపండు పులుసు చిందుద్ది అన్నమాట. అది చింది మన పొయ్యిగట్టు ఇంకా ఒక్కొక్కసారి మొహం మీద కూడా పడుతూ ఉంటుంది, కాలుతుంది. అందుకనే మీరు ఇలా పెట్టుకోండి, 10-15 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత పైనంతా ఎలా వచ్చి చిందుందో ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి కూడా. 10 నిమిషాలే, అంతకన్నా ఎక్కువ కుక్ చేయకండి, అడుగంటుతుంది, కాటు వాసన వస్తుంది. స్టీల్ది కదా యూజ్ చేసింది, చూడండి బాగా చిందింది కదా. 10 నిమిషాలకి ఇలా అయిందనమాట. ఇలా నూనె తేలాలి పైకి, నూనె పైకి తేలితే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది, ఏం పాడవదనమాట. ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఆరనిచ్చి ఆ తర్వాత మీరు ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవాలి. స్టీల్ దాంట్లో నిల్వ ఉంచుకోకూడదంటారు, బెల్లము ఇంకా చింతపండు స్టీల్ దాంట్లో స్టోర్ చేయకూడదంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.